मन न्यायस्था मम्मी शिक्षु अब मम्मी मिस्यूजार मिम्मल एदोटी लिटिगेशन तो मम्मी इबंध पड़ता है मम्मी मेमे शिक्षा अट्ठे प्रेस कौनसिल ऑफ इंडिया का ईन की नोट 108 सार्लू नोट पंपे नोट एपड़ आयन की समाधान अतनु मोंडिगा ट्रैन पैसेंजर प्लेस अतను కమ్యూనిస్ట్ కాబట్టి తిరుగుబాటు స్వభావం ఉంది కాబట్టి 102 సార్లు అయ్యాక చివరికి తప్పని తేల్చింది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తేల్చి క్షమాపణ చెప్పమని చెప్పింది ఆ ముక్క క్షమాపణ చెప్పమని ఆదేశాలు వెళ్ళడానికి మరొక 2 సంవత్సరాలు పట్టింది చివరికి ఇంకొక ఏడాది తర్వాతన లోపల పేజీలో ఇంత ముక్క రాశారు చింతిస్తున్నాం అని ఎన్నో ఏళ్ల క్రితపు వార్తకి చింతిస్తున్నాం అని ఎవరికి అర్థం గాని ముక్కొకటి వేశారు ఈయన మళ్ళీ అది పట్టుకొని ఢిల్లీ పోయాడు ఇదేంటి అంత ఎక్కడ రాశారు అక్కడే ఏమని అరే బాబు ఆయన జీవితంలో మొదటిసారి నువ్వు ఒక సామాన్యుడివి పెద్ద పెద్దోళ్ళ వల్ల కాలేదు నువ్వు జాదించానని గర్వపడు శుభ్రంగా పెద్ద ప్రేమ కట్టుకో అంతే తప్పి నీకు వదిలేసే మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టబాక మాకు పెద్ద తలకాయల్లో ఒకడు కాబట్టి అని చెప్పారు అంత యాటిట్యూడ్ ఉంది అట్లాగే ఆయన యాటిట్యూడ్ ని మళ్ళీ డబ్బున్నోడు మాత్రమే ఎదుర్కోగలిగినోడు మన రాజుగారు అనుకుంటా ఆయన విశాఖపట్నం విశాఖపట్నం సీతమ్మదారులో ఈనాడు ఆఫీస్ ఉంది అవును ఈనాడు ఆఫీస్ ల్యాండ్ ఇష్యూ అలా గుర్తు అతను వచ్చి ఒకసారి కోర్టుకి కూడా వెళ్తున్నారు కదా కోర్టుకి ఎలా పోలీస్ స్టేషన్ వచ్చి లొంగిపోవాల్సి వచ్చింది ఆ రోజుని ఏ స్థాయి అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 3 నెలలకు 4 నెలలకు ఆయన కలిశారు అన్నమాట కలిసి సార్ ఆయన రోజుకి 2 కోట్లు సంపాదిస్తాడు అమెరికాలో ఆ స్థలం యజమాని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాయి అమెరికాలో రోజుకి 2 కోట్ల ఆదాయం అతనికి